ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేవంటూ రోడ్డెక్కారు. ప్రధాని రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇక వేసవి కాలంలో గొంతు ఎండుతున్నా కనీసం తాగునీరు కల్పించలేని స్థితిలో ఓయూ అధికారులున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా తాగునీటి కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లు తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన చేస్తామంటున్నారు ఉస్మానియా విద్యార్థులు. బ్లాక్ 1 అసలు మేము నవంబర్లో వచ్చినాం కానీ ఇప్పటి వరకు అసలు మాకాడ ఫిల్టర్ వాటరే లేవు. ఇంకా డ్రింకింగ్ అదేమంటారు బాత్రూమ్స్లో కూడా వాటరే వస్తలేవు. ఎన్ని ఒక 1 మంత్ దాకా అవుతుంది మేము లెటర్స్ రాసినాం అయినా కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వేరే వాష్రూమ్స్కి వెళ్తుంటే వాళ్ళేమో అక్కడ తిడుతున్నారు అసలు మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని. మాకు అసలు ఫిల్టర్ వాటరే అసలు బ్లాక్ 1లో మేము బ్లాక్ 3కి పోతున్నాం. బ్లాక్ 3 వాళ్ళు కూడా మమ్మల్ని రానివ్వట్లేదు. మేము ఎక్కడికి వాళ్ళు మాకు అర్థమవుతలేదు. మీరే రెస్పాండ్ మా సీనియర్స్ కూడా చెప్పిండ్రు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. మా సీనియర్స్ అక్కడ వాటర్ ప్రాబ్లం అవుతుంది. మేము ప్రతిరోజు కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం. మాకు గంట వాటర్ వస్తే మిగతా వాటర్ ఏమన్నా అంటే గ్రౌండ్లో వాటర్ లేదు అని అంటున్నారు. గ్రౌండ్లో వాటర్ లేకపోతే వాళ్ళు మాకు రిప్లేస్మెంట్ ఏదైనా చూపించాలి, లైక్ ట్యాంకర్స్ తెప్పించడం ఇంకేదైనా మరొకటి చూడాలి. కానీ వాళ్ళు ప్రతిసారి పొద్దున మాకు వాటర్ ఉంటే మధ్యాహ్నం ఉండే గంట సేపు వాటర్ ఉంటాయి. మాకు డైరెక్టర్ మేడం కాల్ చేసి అంటుంది మీరు వాటర్ మిస్యూజ్ చేస్తున్నారంట, మేము స్నానాలు చేయొద్దా, మేము బట్టలు వాష్ చేసుకోవద్దా, మేము నీళ్లు కూడా తాగొద్దా. ఉస్మాన్ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ కాంప్లెక్స్ వద్ద అర్ధరాత్రి గడుస్తున్నప్పటికీ అమ్మాయిలు తమకి హాస్టల్లో వాటర్ లేవని చెప్పేసి రోడ్ల మీద కూర్చుంటే దీనికి బాధ్యులైనటువంటి హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రిజిస్టార్ కావచ్చు, వీసీ కావచ్చు, ఈరోజు ఏసీ గదుల్లో చెద తీరుతా ఉన్నారు. నిన్న మనం చూసా ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ ఫౌండేషన్ అనే పేరు మీద కోట్లు ఖర్చు చేసి ఈరోజు పైలాన్ని తెరుస్తూ ఉన్నారు. హంగు ఆర్భటాలతోటి ఈరోజు ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. తప్పితే విద్యార్థులకి ఏ సౌకర్యాలు కావాలో కనీసం చిత్తశుద్ధి లేనటువంటి అధికార యంత్రాంగం ఈరోజు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో చూస్తూ ఉన్నాం. అయ్యా సారు, అయ్యా మేడం, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు మౌలిక వసతులైనా టాయిలెట్లకు కూడా నీళ్ళు వస్తున్నాయి బరాబర్ అడిగితే వీళ్ళకు అహంకారం బలిపెక్కి మదమెక్కి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి అనే మేడం లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ఒక మహిళ ఉండి సాటి మహిళల యొక్క బాధ తెలుస్తున్నాయంటే యావత్ మహిళాలోకం సిగ్గుపడాలి. ఏ విధంగా గింతగోరమా ఈరోజు యూనివర్సిటీలో లక్షల జీతాలు తీసుకొని విద్యార్థులకు భవిష్యత్తు చేయవలసిన ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఇక వీజీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రాత్రి పండుకోవడానికి కాదమ్మా మీకు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి మీకు ఒక లేడీస్ హాస్టల్ డైరెక్టర్గా ఇచ్చారు. కాబట్టి వెంటనే మేము ఒక్కడ మొరపెట్టుకున్నాం. వెంటనే మీరేమంటారు, ఇంజనీర్కి ఫోన్ చేసిన, నేను రిజిస్టర్ సార్కి ఫోన్ చేసిన, చీఫ్ వార్డెన్కి ఫోన్ చేసిన, వీజీకి ఫోన్ చేసిన, 2 ట్యాంకర్లు తెప్పిస్తున్నారని అప్పటిదాన్ని చెప్తారు. ఇక ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవంటూ రోడ్డెక్కారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఓయూలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? తెల్లవారుజామున వరకు కూడా ఈ ఆందోళన విద్యార్థులు కొనసాగించారు. మహిళలు కూడా రోడ్ల పైన బైఠాయించి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ఆందోళన విరమించేది లేదు. రిజిస్టార్ వీసీ స్పందించాల్సిందే.
దీనిపైన ఏదో ఒక హామీ ఇచ్చేంత వరకు మేము ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామంటూ కూడా ఉదయం తెల్లవారుజామున వరకు కూడా ఈ ఆందోళన కంటిన్యూగా వీళ్ళు కొనసాగించినట్టుగా తెలుస్తోంది. నిన్నే సాయంకాలం నుంచి ఈరోజు ఉదయం తెల్లవారుజామున వరకు కూడా కంటిన్యూగా వీళ్ళు స్ట్రైక్ పేరుతో వేలాది మందిగా విద్యార్థులు ఓయూ క్యాంపస్ లో బైఠాయించి ప్రభుత్వానికి క్యాంపస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఎండాకాలం తీవ్రంగా వేసవికాలం ఉన్నటువంటి టైంలో కూడా కనీసం మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదు. ఈ విషయాన్ని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వీసీ డీన్ సూపరింటెండెంట్ హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటి వరకు దానికి ఎలాంటి రెస్పాన్స్ లేదు, మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసుకున్నా, ఇలాంటి ధర్నాలు ఆందోళనలు చేసినా యాజమాన్యం నుంచి ఇలాంటి రెస్పాన్స్ లేదు. కనీసం మహిళలు అనే ఒక గౌరవం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు ఉస్మానియా క్యాంపస్ లో. అంటూ విద్యార్థి సంఘాలు ఈరోజు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమయ్యి దీనిపై ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, మంచినీటి, తినే నాణ్యత ఉన్నటువంటి ఫుడ్ కావాలంటూ కూడా కొన్ని డిమాండ్స్ ని రేజ్ చేస్తూ మహిళలు క్యాంపస్ లో ఉన్నటువంటి జెంట్స్ అందరూ కూడా రోడ్ల పైన బైఠాయించి పెద్ద మొత్తంలో ఓయూ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. న్యాయపరమైనటువంటి డిమాండ్ కాబట్టి పోలీసులు కూడా ఏం చేయలేక విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నా, దీనిపైన వీసీ ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదనేది మాత్రం విద్యార్థులు పెద్ద మొత్తంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైనా ఈ మౌలిక సదుపాయాలు కానీ, మంచినీటి విషయంలో కానీ, వారి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ వీసీ నుంచి ఏదైనా స్పష్టమైనటువంటి హామీ వస్తుందా, లేదా ప్రతిసారి చేసే విధంగానే ఈసారి కూడా చూసి చూడనట్టు వ్యవహరించుకుంటే వాళ్ళే ధర్నా విరమించుకుంటారంటూ కూడా ఈ ఆలోచనలో మిగతా అధ్యాపకులు, ఈ అధినాయకులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓయూలో అనేక సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. సరైనటువంటి ఫుడ్ లేకపోవడము, మొన్నటి వరకు కరెంటు పూర్తి స్థాయిలో కట్ చేయడము, ఇప్పుడు వేసవి కాలంలో కనీసం మంచినీటి సౌకర్యాలు లేకపోవడము, సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడము, ఆకతాయిలు లేడీస్ హాస్టల్లోకి రావడము, అనేక ఇబ్బందుల మధ్య విద్యార్థులందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఏదో రకంగా తమ అకాడమీని క్లోజ్ చేసుకొని అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి ఆ చదువుని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేటువంటి ఆలోచనలో ఉన్నారు. బిక్కు బిక్కున అయోమయ సిచ్యువేషన్లో ఏ టైం నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అంటూ కూడా ఊహించని స్థితిలో ఓయూ క్యాంపస్ లో విద్యార్థులు ఉన్నారనేది కూడా స్పష్టంగా ప్రతిసారి అమ్మాయిలే రోడ్డుపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించకపోగా తిరిగి కనీసం వీరు బాధ్యతగా ఆ రిప్రజెంటేషన్ ని తీసుకొని ఒక హామీ ఇచ్చి త్వరలో ఇది చేస్తాము అనే ఒక విషయాన్ని కూడా తెలియజేయట్లేదు. అందరూ కూడా లక్షలాదిగా కోట్లాది రూపాయలుగా జీతాలు తీసుకుంటున్నారే తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదంటూ మాత్రం ఈ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఏదైనా వీసీ నుంచి, రిజిస్ట్రార్ నుంచి ఏవైనా రిప్లై వస్తుందేమో అనేది మాత్రం విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. స్పందన అర్ధరాత్రి అమసనాడు లచ్చ గుమ్మాడే అసలు వాడే లచ్చల మోడ.